గత ప్రభుత్వం వల్ల రైతులు ప్రజలు నష్టపోయారు, అప్పులయ్యాయని మీరంటున్నారు. కాంగ్రెస్ అసమర్థ పాలన వల్లే కరువు వచ్చిందని కేసీఆర్ మాటల్లో చెబుతున్నారు. ఒక పార్టీ కరువు తీసుకొని రావటం సాధ్యమేనా అని అండ్ కేసీఆర్ చెబుతున్నట్లు గ్రౌండ్ లో రియాలిటీ ఎలా ఉంది? అసలు మీరు రైతులను కలిస్తే వాళ్ళేమంటున్నారు? నేనేమంటున్నా, ఆయన ఇప్పుడు నష్టపోయినోడు, కష్టాల్లో ఉన్నాడు కాబట్టి ఇంకా తక్కువ తీరుతున్నాం. కరువు కాంగ్రెస్ తెస్తాది. ఏం దరిద్రం? మీ దరిద్రం మీ కాలంలో వచ్చింది. 2023 నుంచి ఎన్నిసార్లు వర్షాలు పడ్డాయో చెప్పమనండి. 2023 నేను చెప్పిన కదా మోడల్, ప్రతి 24 ఇయర్స్ 4 ఇయర్స్కి వర్షాలు వస్తాయి, దీర్ఘకాలిక కరువు 20 సంవత్సరాలకు వస్తుంది. ఇది తెలంగాణ చరిత్ర, ఇది నిజాం నుంచి ఉన్న చరిత్ర. ఆ కనీస అవగాహన లేని వాళ్ళు, వాళ్ళు ఏం చెప్పాలి వాళ్ళకి? రైతు ఇలా నష్టపోతున్నప్పుడు కష్టపడుతున్న మీకంటే ఎక్కువ బాధ, మీకంటే ఎక్కువ కష్టం మాకు కలుగుతున్నది. ఎందుకంటే మీ చేతిలో ప్రభుత్వాన్ని పెట్టి మేము రైతులు కనీసంగా ఆదుకోవడానికి డబ్బు లేని స్థితి తెచ్చింది. ఓ ధనవంతమైన రాష్ట్రం, ధనవంతమైన రాష్ట్రం అంటే ఖజానాలో ఉంటే కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టదా? పేదోని కడుపు చూసేదే కాంగ్రెస్ పార్టీ కదా. ఇలా కరువు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అంటే మరి సౌత్ ఇండియాకి మొత్తం కరువు మేమే తెచ్చినమా? కాబట్టి ఇదంతా కూడా ఒక అర్థం పర్థం లేని ఆలోచన, అవగాహన లేని ఆలోచన, అక్కసుతో చేసే ప్రకటనలు, ఉనికి కోసం, రాజకీయ ఉనికి కోసం చేసే ఈ డ్రామాలు, ఇవి పొలిటికల్ డ్రామాలు మొదలు పెట్టిండ్రుగా. అక్కడక్కడ ఉండి అట్నే చేస్తున్నారు పరిస్థితి. మేము కూడా అది గమనిస్తున్నాము, కానీ రైతు కోణం ఎప్పటికి కూడా మీరు, నేను కేసీఆర్ గారికి కానీ బీఆర్ఎస్ మిత్రులకు కానీ రైతు కోణాన్ని ఎప్పుడు కూడా మనం ప్రేమతో దయతో చూడాల్సిన అవసరం, దయ కూడా కాదు, అది మన బాధ్యత. కాబట్టి రైతులకు సంబంధించిన అంశాలు మీ అబ్జర్వేషన్స్, సీరియస్ అకాడమిక్ అబ్జర్వేషన్స్ ఉంటే ఇవ్వండి. మా దగ్గర లేదనే విపక్షంగా మీకు ఒక బాధ్యత ఇచ్చిండ్రు ప్రజలు, ఒక 39 సీట్లతో మిమ్మల్ని ప్రతిపక్ష నాయకుడిగా చేసిండ్రు. సభకు వచ్చి మీరే ఇదే ఇప్పుడు మా బయట మాట్లాడుతున్న లోపల కరువుకు సంబంధించి వస్తుంది, రేపు మనం ప్రికాషన్స్ తీసుకోవాలంటే ఈ ఎండ వేడిమికి, మీకు మార్చి ఎండింగ్లోనే వస్తున్న ఎండ వేడిమి డెఫినెట్గా నీట్ ఎవాపరేషన్ ఆఫ్ ది వాటర్ ఉంటుంది. నీటి మనం లభ్యత అనేది కూడా డిపెండ్ అపాన్ వెదర్ ఫోర్కాస్ట్కి సంబంధించి ఉంటుంది. ఈ తాపం ఎక్కువ ఉన్నప్పుడు నదుల నీళ్లు కూడా ఎవాపరేట్ అవుతాయి. అలాంటి పరిస్థితి కాంగ్రెస్ మింగింది, కాంగ్రెస్ కరువు తెచ్చింది అని చెప్పే ఒక తలకు మార్చిన ఏదైతే చర్చలు ఉంటాయో వాటి పక్కన పెట్టండి. ఇప్పుడు మనం ఏం చేద్దామనే విషయంలో మాతో కలిసి రండి, సూచనలు ఇవ్వండి. నేను అంటున్న వాళ్ళు ఆయన మొహం లేకపోతే రావడానికి, సీఎంను కలవడానికో లేకపోతే ఇంకో ప్రతిపక్ష నాయకుడిగా ఏదో రావడానికి ఇబ్బంది ఉంటే వారు ఎవరు అన్యాయాన్ని పంపించమనండి. పంపిస్తే వారి అబ్జర్వేషన్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తాం. కానీ దీని కొరకు మేము అది చేస్తాం, ఇది చేస్తాం, చేసుకోండి, ధర్నాలు చేసుకోండి, మీ ఉన్న నాయకులతోనే ఆ వచ్చేటోడు చేసేటోడు కూడా చేయండి. కానీ వాల్యూ యాడెడ్ కనుక కొటేషన్స్ మీరు ఇస్తే డెఫినెట్గా అది అగ్రికల్చర్ మినిస్టర్ కానీ ఎవరు కానీ మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. డెఫినెట్గా దాన్ని పరిష్కరించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. తప్పితే రాజకీయంగా మాకు ఉనికి పోతుంది కాబట్టి మేము ఇట్లా మాట్లాడతాం, అట్ట మాట్లాడతాం అంటే అంతకు మక్కిలి మాట్లాడే అవకాశం. కానీ రైతుల బాధలు మాట్లాడేటప్పుడు కూడా పనికిరాని వెగిలి మాటలు అక్కర్లేదంటున్నా నేను. బాధ్యతతో మాట్లాడండి. ఏం నిలదీస్తాం, బజార్కి ఇస్తాం అంటే బజార్లో పడేసింది కదా నిన్ను, ఇంకేం నిన్ను వీడిచేది? ప్రజలే కదా, ఆ రైతులే కదా బజార్లో పడేసింది. కాబట్టి ఇలాంటి స్థితి వస్తే ఇది రాజకీయాలకు కూడా అంత మంచిది కాదు. అంటే మళ్ళీ మేమంటే ఏం చేస్తారు, మళ్ళీ మీరు అంటున్నారని చెప్తారు. ఇది ఒక పెద్ద తంతు. బాధ్యత మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నవాడు కానీ లేదంటే బీఆర్ఎస్ నాయకులు కానీ మాట్లాడేటప్పుడు అహంభావ పూరితము, వీళ్ళకే పెద్ద పొడింగులై చేసినట్టు. మరి ఇంత పెద్ద పొడింగులై చేస్తే ఏది, నీళ్ళేయి, డబ్బేది, అన్ని శాఖలకు ఇంత దివాలు ఎందుకు తీసినాయి? ఇంత నేర్పరితనం ఉన్నది కదా. అసమర్థ పాలన ఎవరిది? మీ అసమర్థ పాలన యొక్క ఛాయలు ఇప్పుడు వస్తున్నాయి. మీరు చేసిన పనికి మాలిన చేష్టల వల్ల ఇప్పుడు ప్రజలు అనుభవిస్తున్నారు, రైతులు అనుభవిస్తున్నారు. ఇలా మీకు రైతు బంధుకు ఇవ్వడానికి మాకడ ఒక 30-40 వేల కోట్లు ఉంటే ఇమ్మీడియట్ గా రైతులకు ఇచ్చే పని రేవంత్ రెడ్డి గారు చేస్తుండే, క్యాబినెట్ ఒప్పించైనా సరే. ఇది హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ తో ఉండే ప్రభుత్వం. ఇది మీలాగా ఇంట్లో కూర్చొని లేవని చెప్పుకుంటూ ఉండేది కాదు. రేపు అవసరమైతే దేనికైనా తెగించి రైతులను ప్రజలను ఆదుకునే ప్రభుత్వం అని చెప్పి ప్రజలు ఇంత పెద్ద నేను లెజెండరీ, నన్ను ఎవడు ఓడగొట్టలేడు అంటే కూడా తీసి పక్కన పెట్టారు, బజార్లో పడేసిండ్రు. కాబట్టి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. చేసే పని కలిసి చేస్తే ఇంకా మంచిది. కలిసి వచ్చే ఎట్లా నీకు ఆ సోయి లేదు, ఇంకా ఇప్పటికి కూడా ఓడిపోయినా ఇంకా ఇదే ఆలాపనలు పేరాపనలు ఉన్నాయి తప్పితే మరొకటి కాదు. డెఫినెట్గా రైతులకు మాత్రం ప్రభుత్వం నుంచి ఒక భరోసా. డెఫినెట్ రేపు ఎల్లుండిలోగా పంట నష్ట పరిహారానికి సంబంధించి కానీ ఇటు బోనస్ సంబంధించి కానీ అప్పుడే పంట
వచ్చే క్రమంలోనే బోనస్ గురించి, ఇక మాకు బోనస్ గురించి ఎరకలే, మేనిఫెస్టోలో మేము పెట్టింది ఈయన చెప్తుంది, ఈయన అడుగుతాడని ఈయన ధర్నాలు చేస్తుంది పెట్టినాం మేము. ఈయన ఓడిపోతాడు, ధర్నాలు చేసినాక మేము బోనస్లు ఇవ్వచ్చు అని పెట్టినామా? ఏం మాట్లాడతారు తలకాయ లేకుండా? మీరున్నప్పుడు ఏమి మీరు బీకింగ్ ఏంటి చెప్పండి? రైతు పంట కల్లాల్లో నుంచి వచ్చి రోడ్ల మీద పడి ఉండి పంట పిడిసి అవుతుంటే కూడా పట్టించుకొని దరిద్రులు మీరు మాట్లాడతారు రైతుల గురించి? మళ్ళీ రైతుకు సంబంధించిన మార్కెట్లను లేకుండా చేస్తారు, మార్కెట్లు మొత్తం కూడా కొలాప్స్ చేసి పడేస్తారు సిస్టమ్ని. కాబట్టి ఇవన్నీ కూడా చేస్తాం రైతులు, వీళ్ళ మాటలు వినకండి, ఇవన్నీ పనికి మాలిన చెత్త మాటలు. పట్టించుకుంటే ఏమైందంటే రెండు మూడు అంశాలు తెర మీదకి తీసుకొచ్చి దాన్ని చేరికల మీద కూడా కేసీఆర్ ఘాటుగా మాట్లాడటం జరిగింది, కుక్కలు నక్కలు అంటూ మరి దానిపై కూడా కామెంట్ చేశారు. మీరేమంటారు ఆ కామెంట్ మీద? ఇప్పుడు ఆ కుక్కలు నక్కలు మరి ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నారు, ఎందుకు ఉంచుకున్నాడు కుక్కలు నక్కలు ఎందుకు ఉంచుకున్నాడు? ఇగో ఇంత పనికి మాలిన మాటలు ఉంటాయి కాబట్టి కేసీఆర్ ప్రజలు చీత్కరించింది. నీ దగ్గర ఉండి ఉడిగం చేయించుకొని బానిసలుగా చూసి నీవు కనీసం వాళ్ళు మనుషులుగా చూసిన వాళ్ళు బానిసలు పక్కన పెట్టు. ఇవాళ ఈ పరిస్థితిని తెచ్చి నీ కాడ అధికారం పోయిందన్న తెల్లారే నిన్ను ముఖం చాటేసి అవతల పడుతున్న పరిస్థితి. ఇంకా చెప్పాలంటే ఒక రకంగా మర్యాదకు వస్తున్నారు కేకే లాంటి వారైనా లేకపోతే మిగతా పెద్దలు ఎవరు వచ్చినా. ఎందుకంటే నీ దగ్గర పరిపాలన పక్కన పెట్టు, ఏముందని నీ దగ్గర ఉండాలి. ఇప్పుడు అధికార పక్ష విపక్షంలో మీరున్న దానికి దేని కొరకు కొట్లాడుతున్నారు? ఇగో ఇవాళ వాళ్ళందరూ పోతున్నారు బయటికి రావడానికి, అందుకని ఉనికి కోసం పోరాటం తప్పితే కేసీఆర్ది ఇంకొకటి కాదు. నేను అంటున్నా వలసలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ వ్యతిరేకంగా ఇష్టానుసారంగా చేయదు. మీరు అన్నారు కదా ఊకనే ఇదేమైనా కోసెళ్తుందా, ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాక ఉంటుందా పోదని ఒక వాళ్ళు ఒక లీలో ఒకరు మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు మరి మీకు మీకు ఇప్పుడు ఎక్కడ పూసాలు కదులుతున్నాయా? ఏ పరిస్థితి వచ్చింది మీకు ఇప్పుడు? నీ దగ్గర క్యాడర్ పక్కన పెట్టు, సరైన లీడరే లేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రజలంతా కూడా షిఫ్ట్ అయిపోయినారు కాంగ్రెస్ పార్టీకి. ఇక మీ కాడ ఉన్నది ఆ 100 మాగజులు, ఆ చుట్టుపక్కల ఉండి ఆ పైరవీలు చేసుకొని పైసలు తీసుకుంటాడు తప్పితే మీ దగ్గర ఎవరు లేడు. నికార్సైన నాయకుడు ఎవడు బీఆర్ఎస్లో ఉండడు, ఎందుకంటే వాళ్ళు పచ్చి మోసం కాబట్టి. ఎప్పుడు కూడా వాళ్ళ ప్రజల్ని కానీ రైతుల్ని మన నాయకుల్ని కానీ ఒక బానిసల లెక్క చూసే సంస్కృతి వాళ్ళలో ఉంది. ఇప్పుడు ఇన్ని రోజులకు నేను అంటున్నా ఎప్పుడైనా జనంలో విజువల్స్ కేసీఆర్ మీరు చూసిండ్రా, పవర్ పోయేసరికి దిగొచ్చే పరిస్థితి వచ్చింది, పవర్లు ఉన్న సేపు కళ్ళు పైన ఉన్నాయి రైతులు, ఇప్పుడు గుర్తొచ్చిండ్రా. అదే రైతులు అరగోసపడి వేల మంది చనిపోతే ఏ రోజు పాడకాడ పువ్వేయని నువ్వేనా మాట్లాడేది రైతుల గురించి? ఎంతమంది రైతులు ఈ రోజు ఆత్మహత్యలు చేసుకుంటూ తీ నీకు ట్రాక్ రికార్డ్ తీ ఒకసారి. ఆయన మాట్లాడుతున్న హరీశ్రావు మొన్న ఏదో 180 మంది రైతులు 3 నెలల కాలంలో చచ్చిందని. దరిద్రులారా మీ కాలంలో వేల మంది చచ్చిపోతే మేము రైతులు చనిపోతే కంపెన్సేషన్ ఇస్తున్నాం మేము, కనీసం వాళ్ళకి ఎందుకు చనిపోయిందో తెలియదు. ఇదంతా మేము ఎఫ్ఐఆర్ని తీసుకొని దాంట్లో ఇట్లా అట్లా అని చెప్పి రైతుల మీద కూడా ఏదో అభాండాలు వేయలే. ఏదో సోదరు చనిపోతే కూడా ఆమె లవ్ ఫెయిల్యూర్ అని చెప్పి ఇట్లా ఏమి అభాండాలు వేయలే. ఎవరు చనిపోయినా మానవీయ కోణం నుంచి వాళ్ళకి సహకరిస్తున్నాం. కాబట్టి మీరు కూడా బాధ్యతతో మీరు ప్రయత్నం చేస్తే మీకు భవిష్యత్తు ఉంటుంది, తప్పితే మళ్ళొక్కసారి బండకేసి కొట్టే పరిస్థితి రేపు వస్తుంది. ఎంపీ ఎలక్షన్లు తప్పితే ఇప్పుడు మీరు ఎందుకు బయటకు వెళ్తున్నా చెప్పమ్మా, ఒక్కసారి ఎందుకు ఆలోచించమని. ఆయన నాయకులు పోతుండ్రు, బడా బడా నాయకులు పోతు, ఆయన బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో ఉంటుందా అని చెప్పి ఒక చర్చ మొదలైంది. కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీ నష్టపోవాలని కోరుకోం, బీఆర్ఎస్ పార్టీ ఉండాల్సిందే. ఇలాంటి పార్టీ ఉంటే ఇలా పార్టీ ఉండొద్దు అని చెప్పి ప్రజలు కోరుకొని మాలాంటి వాళ్ళని ఎన్నుకుంటారు, అంటే మీన్స్ కాంగ్రెస్ పార్టీని ఎన్నుకుంటారు. కాబట్టి కాంగ్రెస్ చాలా కష్టాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, ప్రజల కష్టాలను అర్థం చేసుకుంటున్నది. సమర్థుడైన నాయకుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో క్యాబినెట్ మొత్తంగా కూడా అహర్నిశలు కష్టపడుతున్నారు. ఒక్కసారి పోయి చూడమనండి, సెక్రటరియట్కి పోయి విపక్ష నాయకునిగానో లేకపోతే ఎవరు వాళ్ళు ఎవరు పోతారో పోయి చూడమనండి, ఛాంబర్లు ఎట్లా పనిచేసినవి ఇంతకుముందు. ఈ టైంలో కూడా కోడ్ ఎంటర్ అయినప్పుడు ప్రజలను కలవద్దు కానీ ఏ సమస్యలు ఎక్కడ ఉన్నాయో కూడా మినిస్ట్రీస్ అంతా కూడా ఇంటర్నల్ ఒక రీసెర్చ్ చేస్తున్న పరిస్థితి. రేపు ఇమీడియట్గా ప్రభుత్వం మళ్ళీ ఎనాక్ట్ అయ్యేసరికి, అంటే జూన్ 4 తర్వాత మళ్ళీ ఎనాక్ట్ అయితే మళ్ళీ ఏ విధమైన సమస్యలు రాకుండా కూడా ప్రికాషన్స్ తీసుకునే పరిస్థితి అలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే పనికి మాన పిచ్చి ప్రియలాపనలు పేరుతుంది తప్పితే వాళ్ళతో ఒరిగేది లేదు, సచ్చేది లేదు, పోయేది లేదు. 2 రోజులు ఎంటర్టైన్మెంట్ వచ్చింది.